హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపు హనీ లాక్స్ ఈ రోజు ఏంటంటే వీడియో నేను టూ శారీస్ తో హాఫ్ శారీ ఎలా కట్టుకోవాలి అనేది వీడియోలో మీకైతే క్లియర్ గా చూపిస్తాను చూసేయండి అదేవిధంగా నేను తీసుకున్న టూ శారీస్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ లో చెప్పండి అదేవిధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఎండింగ్ వరకు చూడండి నేర్చుకోండి చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు తీసుకున్న టూ శారీస్ ఏంటివి అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఇదైతే ఆరెంజ్ ఇదైతే వైట్ కాదు అలానే క్రీము కాదు అలా అనమాట వైట్ అండ్ క్రీమ్ లో ఉంది ఈ శారీ ఎందుకు నేను ఈ రెండు తీసుకున్నాను అంటే ఇదైతేనేమో కొంచెం బార్డర్ కలుస్తుంది అన్న ఒక ఆలోచనతో ఇది తీసుకున్నాను నెక్స్ట్ ఈ శారీలో అలాగే ఆరెంజ్ అనేది శారీలో బటర్ఫ్లైలో ఆరెంజ్ ఉందండి అందుకనేసి ఈ టూ శారీస్ తీసుకున్నాను ఇదైతేనేమో కుచ్చుల్లా కట్టుకుంటాను ఇదైతేనేమో ఓనీకి వేసుకుంటాను ఎలా ఉంటుంది అనేది అయితే మీరు చూడండి చాలా బాగుంటుంది అండి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కంటిన్యూగా చూసేయండి అదేవిధంగా మీరు ఎవరైనా నా వీడియో ఇప్పుడు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆల్ అనొస్తుంది ఆల్ అని క్లిక్ చేయండి ఎందుకు ఇలా చేయాలి అంటే నేనే వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఫాస్ట్ మీరే నా వీడియో చూడొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అనేది ప్రతిదీ కట్టుకొని చూపిస్తాను చూసేయండి ఓకేనా ముందుగా అయితే నేనైతే పళ్ళుని సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనం పళ్ళు సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోద్ది శారీ కట్టడం ఒక ఎత్తు అయితే ఈ పళ్ళు వేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట అందుకనేసి నేనైతే ఫస్ట్ అయితే పళ్ళు సెట్ చేస్తున్నాను చూసేయండి అదేవిధంగా మనకి ఏ విధంగా కావాలనుకున్నా కానీ మనం శారీని ఫస్టే ఇలా చేసుకున్నాం అనుకోండి నిజంగా చెప్తున్నాను చాలా తొందరగా పని అయిపోతుంటుంది అవునా కాదా నిజమే చెప్పండి మీరు కూడా శారీ కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుండొచ్చు ఎవరమైనా పడతాము మీరు నేను అనేది ఏం కాదు ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుండొచ్చు ఇన్ కేస్ నేను అనుకుంటున్నాను అట్లనేసి ఇంకా ఇలా పినిస అంటే ఫ్యాట్ పిన్స్ పెట్టుకున్నప్పుడు చాలా తొందరగా అయిపోతాయి అంటే ఇలా మీకు నచ్చకపోతే మళ్ళీ తర్వాతకైనా తీయొచ్చు అనమాట ఈ వీడియో నాకు తెలిసి కొంచెం లెంత్ ఎక్కువగా వచ్చేనేమో ఇన్ కేస్ నేను అనుకుంటున్నాను కాకపోతే పర్వాలేదు
మనకు ఈ బ్యాక్ అనేది అన్ని కుచ్చులు రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు వెనక ఈ శారీ కుచ్చులు వస్తాయి కాబట్టి బ్యాక్ అయితే కుచ్చులు అవసరం లేదు, మామూలుగా ఉంటే చాలు అంతే. ముందు మాత్రం కొంచెం ఎక్కువ కుచ్చులు వస్తే చాలా బాగుంటుంది, లుక్ అనేది వస్తుంది అన్నమాట శారీకి. ఇలా కొంచెం హ్యాండ్స్కి అనేది ఇబ్బంది అయిపోతుంది అన్నమాట అలా పెట్టుకోవాలంటే. మొత్తం అయితే పెట్టేశాను, సూపర్ గా చాలా బాగుంది కదా ఇలా పెట్టుకోవడం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని చున్నీగా వేసుకోవడం. ఇది ఎలాగనో ఇప్పుడైతే క్లియర్ గా చూపిస్తాను. మనము ఎంత కింది వరకు కావాలి, ఈ పళ్ళు అనేది మనకి ఎంత కింది వరకు కావాలో అంత కింది వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. చూడండి 1 సెకండ్ అయితే కుచ్చులు ఎంత చక్కగా వచ్చాయో నిజంగా చెప్తున్నాను, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇదైతే పళ్ళు నాకు ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఇప్పుడు
ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనము ఇక్కడ వరకు ఇలా పళ్ళు పెట్టేసుకున్న తర్వాతకి ఇలా ఫస్ట్ ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇది ఉంది కదా ఇక్కడ, ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇది వచ్చింది కదా, ఈ నుంచి ఇక్కడ వదిలేయాలన్నమాట. ఇది వదిలేయాలి. వదిలేసిన తర్వాతకి కొంచెం పెద్దగా కుచ్చుళ్ళు అనేది వేసుకోవాలి. మీ చేతి ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి నీట్గా. చాలా ఈజీ అండి, మరీ అంత హార్డ్గా అయితే ఏమీ ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇదైతే. ఇంకా ఈ కొంచెం ఉంది కదా, ఈ కొంచెం అనేది వదిలేయండి ఇలాగా. ఇప్పుడు వీటన్నింటినీ ఏం చేయాలి అంటే, మనకు ఇటు బ్యాక్ ఇక్కడ ఉంటుంది కదండి, ఇక్కడైతే మనము ఈ కుచ్చుళ్ళన్నీ ఇలా తోచేయాలి. అలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ముందుగా అయితే ఇది కొంచెం వదిలేస్తాం కదా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కొన నెక్స్ట్ ఈ కిందిది, ఈ కొన ఉంది కదండి, ఈ రెండు, ఈ రెండు భాగాలని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇటు నుంచి ఇలా మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట కుచ్చులు పెట్టడము. ఇలా రావాలి, ఇది ఇక్కడ సైడ్ రావాలి, ఇటు అనేది ఒకే సైడ్ రావాలన్నమాట, అది అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ దీని ఏంటి అంటే ఇలా మళ్ళీ ఇక్కడ మంచిగా ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా చాలా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ సైడ్ కూడా ఇలాగే ఉంటుందండి. ఇది మనకు నచ్చినట్లయితే ఇక్కడ అనేది కొంచెం తక్కువగా వదిలేసుకుంటే బెటర్ అండ్ నా ఒపీనియన్. కాబట్టి చాలా వరకు ఇలాగే కట్టుకుంటారు. కొందరికి ఆడవాళ్ళకి కొందరికైతే ఇలా ఉండడమే ఓకే కంఫర్ట్ అనిపించవచ్చు. ఒకవేళ నాలాగా ఎవరికైనా కంఫర్ట్ అనిపించకపోతే ఈ చెరుకుని కొంచెం ఇలా అనేసి మనం బ్లౌజ్ పెట్టుకుంటాం కదండి, ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంక ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అలాగే ఎలా ఉంది అనేది చెప్పండి. మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ టూ శారీస్ అనేది ఎలా ఉంది అనేది అయితే వన్ సెకండ్ అయితే మీరు చూడండి చెప్పండి. ఓకేనా?